హలో, చికెన్ ఫ్రై చేద్దామా? ఇది కేజీ చికెన్. కేజీ చికెన్కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు. ఇందులో సగం మాత్రమే మనం మ్యారినేషన్కి వేసుకుంటాం, మిగతా సగం చికెన్ ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటాం. లాస్ట్గా 1 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటన్నిటిని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఎదురైనా పెట్టుకోండి, పర్వాలేదు. తర్వాత 1 కుక్కరో కడాయో గిన్నో దాకో ఎందులో ఒక దాంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచితే చికెన్ నుంచి వాటర్ బయటకు వస్తాయి. వచ్చాక మనం కూడా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి కలిపేసుకొని చికెన్ని ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఎంతవరకు ఉడికించాలంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాయి, ఆపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మందంగా ఉండే 1 కడాయి తీసుకోవాలి. ఇది మేము వాడి చాలా కాలమైంది, అడుగంటుతుందేమో అని చెప్పి బేస్కి కొంచెం ఉప్పు రాసాం. ఎంత చేసినా అది అంటేదంటేదే కానీ ఏదో ఆశ. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి వేయించాలి. ఇందాక మనం సగం మిగిల్చిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు వేగేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి, లేకపోతే కసకస అంటే అస్సలు బాగోదు. కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. సో ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మన హీరోయిన్ ఎంట్రీ. రావమ్మ చికెన్ లక్ష్మి. చికెన్ కూడా ఇందులో వేసుకున్న తర్వాత అన్నిటిని కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చికెన్ని 15-20 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా, నా ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా కడాయి ఎలా మాడిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుందాం. ఎంత? 2 టీ స్పూన్. అండ్ కొంచెం కొత్తిమీర. వేసి కలిపేసి 5 మినిట్స్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఎండుకొబ్బరి తురుముని అలా అలా చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా చాలా బాగుంటుంది. ఉంటే మాత్రం ట్రై చేయండి, బాగుంటుంది చాలా. అయిపోయింది. టడా! చికెన్ ఫ్రై ఉంటే మస్ట్ ఉండాల్సింది ఏంటి? సాంబార్. సో మేము ఇవాళ సాంబార్ కూడా చేసుకున్నాం. సాంబార్ వేసుకొని చికెన్ ఫ్రై నంచుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది. నేను చెప్పాలా ఏంటి మీకు?
ఎంత బాగుందంటే నేను చెప్పలేను. సో గుడ్. Easy peasy.